పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని స్థానిక మమతా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ప్రవీణ్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు మృతదేహాన్ని అంబులెన్స్ నుండి ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న వన్ టౌన్ సిఐ మరియు రామగుండం సిఐ మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు. కొంచెం బీపీలో ఉంది రా, ఫిజిషియన్ దగ్గర కానీ ఈయన దగ్గరికి రాసిండు. ఫిజిషియన్ దగ్గర చూపిస్తే తగ్గుతాను అంటే వచ్చినాక చూసిండు, కాలుకి ఏమైంది, కాలు ఆపరేషన్ అయిందనంటే కాలు ఆపరేషన్ దీనికి సంబంధం ఉంటుంటుంది, ఆ రిపోర్ట్స్ కావాలన్నాడు. ఆయనకు ఆపరేషన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది సార్, దానికి దీనికి సంబంధం ఉండదు, మామూలుగా ముందు చెస్ట్ పెయిన్ అంటాను, ఇది చూడండి అని అంటే లేదమ్మా మీకు తెలుసా మాకు తెలుసా రైట్ సైడ్ నొప్పులు వేస్తుంది అని అంటాను సార్. అంతే అని అంటే లేదా కాల్ రిపోర్ట్స్ కావాలని అంటే నేను మాత్రమే ఫోన్ చేసి ఫోన్ అయితే కాదు ఎందుకంటే అమ్మ అవసరం లేదని మా అత్తయ్య అన్నది. అన్న తర్వాత మళ్ళా టెస్ట్ చేస్తాను, గుండె టెస్ట్ కూడా చేసింది. గుండె టెస్ట్లో ఏం లేదమ్మా, నార్మల్ వచ్చింది, భయపడాల్సింది ఏం లేదు, ఇంకొక 2 టెస్ట్లు ఉన్నాయి వచ్చినాక చెప్తాను. గుండె టెస్ట్లు ఏం రానప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, అది కావాలి, హార్ట్ అటాక్ ఎందుకు కావాలని అనుకుంటాడు. ఏదో మంచిది కాదు, ఫస్ట్ పైసలు తోటి ఉన్నది హాస్పిటల్ మంచిది కాదు, హాస్పిటల్ ప్రాణాలు తీసుకుంటున్నాను బతికే మంచి.